हाई व्यूवर्स वेलकम टू आदान स्पोर्ट्स नेन मी होस्ट सुधीर रेड्डी। सो मुंदे मी अंदर को रिक्वेस्ट अंडी एवरैना आदान टेलीग्राम ग्रूप लोकी जॉइन अवन वाळ्ळुंटे ई वीडियो लिंक डिस्क्रिप्शन लो आदान टेलीग्राम ग्रूप लिंक नेनु पेसेसानंडी। सो तप्पकुंडा मीरु आदान टेलीग्राम ग्रूप लोकी जॉइन अयिपोंडि। इक लेट चेयकुंडा मरी इंडिया वर्सेस वेस्ट इंडीज सेकंड टी20 ఫస్ట్ టీ20లో మన వాళ్ళు అదరగొట్టారని చెప్పుకోవచ్చు, కాదు కాదు బెదరగొట్టారని చెప్పుకోవచ్చు వెస్టిండీస్ని। సో వన్ డే సిరీస్ అయిపోయింది, టీ20 కూడా క్లీన్ స్వీప్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి। మరి ఇప్పుడు ఇండియా వర్సెస్ వెస్టిండీస్ సెకండ్ టీ20 ప్లేయింగ్ 11 ఏంటి, గెలవడానికి ఏం ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరికి అనేది ఇప్పుడు ఒక్కసారి అనాలసిస్ చూద్దాం। सो ఈ మ్యాచ్ కూడా కోల్కతాలో జరుగుతుంది। కోల్కతా పిచ్ మన రోహిత్ శర్మకి చాలా ఇష్టమైన పిచ్, అక్కడ మన వాడు ఇచ్చి కొడతాడు అంతే। సో మన వాడు కొట్టే డీజేకి వెస్ట్ ఇండీస్ ఏమవుతుంది అనేది కూడా మనకు అర్థం కాదు। సో వెస్ట్ ఇండీస్ వర్సెస్ ఇండియా సెకండ్ టీ20 ప్లేయింగ్ 11 ఒక్కసారి ఇప్పుడు అనాలసిస్ చూద్దాం। సో ఇండియా ప్లేయింగ్ 11 అనుక మనం చూసుకుంటే ఓపెనింగ్ సైడ్ రోహిత్ శర్మ మరియు ఇషాన్ కిషన్। సో రోహిత్ శర్మ ఓపెనింగ్ పరంగా బాగా ఆడుతున్నాడు, 19 బాల్స్ లోనే 40 రన్స్ కొట్టాడు, నిజంగా ఫస్ట్ ఫ్లిప్ షాట్ కొట్టాడు అండి సిక్స్, ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా అబ్బా మా అన్న ఫామ్ లో ఉన్నారా అని చెప్పుకున్నట్లు ఆడాడు। అండ్ బ్యాటింగ్ పరంగా మాత్రం రోహిత్ శర్మ ఈజ్ ఎవర్ గ్రీన్ ఎవర్ గ్రీన్ ఎవర్ షైన్ అనే విధంగా ఆడుతున్నాడు। మరి రోహిత్ శర్మ సెకండ్ టీ20లో ఎన్ని రన్స్ కొడతాడని మీరు అనుకుంటున్నారు? ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్, రోహిత్ శర్మ ఫ్యాన్స్, ఇండియన్ ఫ్యాన్స్ అందరు కలిపి ఒక కమెంట్ వేయండి, చూసాం రోహిత్ శర్మ సెకండ్ టీ20లో ఎన్ని రన్స్ కొడతాడు। ఇక తర్వాత మరో ఓపెనర్ ఇషాన్ కిషన్, ఇషాన్ కిషన్ కి ఐపీఎల్ ఆక్షన్ ఎఫెక్ట్ అనేది క్లియర్ గా కనిపిస్తున్నట్లుంది। 15 కోట్లు పెట్టి ఉన్నారు, నేను సరిగ్గా ఆడకుంటే ట్రోల్ అవుతానేమో అని। సో ఇచ్చిన ఇన్నింగ్స్ కూడా మనం చూసుకోవచ్చు, అటు ఇటు కష్టపడి కష్టపడి ఏదేదో ఆడుకుంటూ ఒక చిన్న స్కోర్ చేసుకున్నాడు, అది కూడా బాల్స్ ఎక్కువ రన్స్ తక్కువ అవుట్ అయ్యే టైంకి। సో ఇషాన్ కిషన్ ప్రెషర్ రిలీవ్ చేసుకుని ఆడితేనే బాగుంటుంది, వచ్చినామా ఓ 40 కొట్టినామా ఇట్టింగ్ చేసి వెళ్ళిపోయినామా అంతే, లేదంటే డక్కోడైనా అని సరే ధైర్యంగా ఆడాలి। సో ఇషాన్ కిషన్ కొంచెం ఫంక్ అయినట్లుగా అనిపిస్తుంది, అదే కొంచెం డ్రాబ్యాక్. ఇక తర్వాత వచ్చే ప్లేయర్ కింగ్ కోహ్లీ, కింగ్ ఎక్కడున్నా కింగేరా అంతే, కింగ్ అవుట్ అయిన షాట్ కూడా మనం ఏం బాధపడాల్సిన అవసరం లే, అంత అద్భుతమైన క్యాచ్ పట్టినారు కాబట్టి కింగ్ అవుట్, లేకుంటే కింగ్ ఎప్పుడు అవుట్ కావాలా? సో కింగ్ కూడా మంచి ఫామ్లోనే కనిపిస్తున్నాడు, మనోడు కొంచెం టచ్లోకి వచ్చి ఆ 50 100 ఏదో ఒకటి త్వరగా కంప్లీట్ చేసుకుంటే మనం కూడా కొంచెం ఫుల్లీ సాటిస్ఫైడ్ అయిపోతాం। అండ్ కింగ్ ఫ్యాన్స్ ఎన్ని రన్స్ కొడతాడు విరాట్ కోహ్లీ కంపల్సరీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి। ఇక తర్వాత రిషబ్ పంత్ ఈ టీమ్కి వికెట్ కీపర్, కీపింగ్ వైజ్ మనం చూసుకోవచ్చు బాగానే ఉన్నాడు, బ్యాటింగ్ దగ్గర మనోడు కొంచెం అటు ఇటు అవుతున్నాడు, అండ్ మనోడికి మళ్ళీ ఒక కొత్త అప్గ్రేడ్ ఇచ్చేశారు వైస్ కెప్టెన్గా ఈ సిరీస్లో। సో మనోడికి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం మనోడికి డ్రాబ్యాక్ పాజిటివ్ అనేది నెక్స్ట్ జరిగే మ్యాచెస్లో తెలిసిపోతుంది। ఇక తర్వాత సూర్యకుమార్ యాదవ్, నిజంగా స్కై ఈజ్ ఎవర్ గ్రీన్ బ్యాట్స్మెన్, నిజంగా అతని బ్యాటింగ్ స్ట్రాటజీస్ మనం చూసుకోవచ్చు, అంటే వికెట్స్ పడాయి ఇక మిగిలింది 48 రన్స్ కొట్టాలి, ఆ పార్ట్నర్షిప్ని బిల్డ్ చేసుకొని చాలా ఈజీగా టీమ్ని విక్టరీలోకి తీసుకొచ్చాడు। అండ్ ప్రతి షాట్ కూడా కళ్ళతో చూసుకుంటూ నీట్గా డ్రైవ్ చేస్తుండడు, ఏదో ఇట్లా ఊపేసినామో ఇట్లాంటి షాట్స్ కూడా లేదు। నిజంగా సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్ ఇండియా టీంకి రావడం ఇండియా టీంకి కొంచెం బోనస్ అని చెప్పుకోవచ్చు। ఇక తర్వాత వెంకటేష్ అయ్యర్, ఇతను కూడా బ్యాటింగ్ వేసి చాలా బాగా ఆడాడు, సూర్యకుమార్ యాదవ్ రైట్ వెంకటేష్ అయ్యర్ లెఫ్ట్ ఇద్దరు కాంబినేషన్ కూడా బాగా వర్కౌట్ అయింది, స్ట్రైక్ రొటేషన్ కానీ హిట్టింగ్ కానీ। అండ్ వెంకటేష్ అయ్యర్ బౌలింగ్ కూడా బాగా వేశాడని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వెస్టిండీస్ మీద వెంకటేష్ అయ్యర్ మీడియం ఫాస్ట్ బౌలర్ అయినప్పటికీ చాలా బాగా కంట్రోల్ బౌలింగ్ అయితే వేయగలిగాడు। ఇక తర్వాత దీపక్ చహర్ నిజంగా పొలాడు కొట్టిన షాట్కి కొంచెం వేలైతే నొప్పి తీసినట్టు ఉంది, చాలా బాధపడినట్టు ఉన్నాడు, బట్ బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా దీపక్ చహర్ ఈజ్ దీపక్ చహర్. ఇక తర్వాత భువనేశ్వర్ కుమార్, మనోడు కూడా కొంచెం అంటే లైక్ ఏజ్ వెరీ ఉండొచ్చు, పర్ఫార్మెన్స్ అటు ఇటు ఉండొచ్చు, పొలాడ్ని భలే ట్యాకిల్ చేశాడు, ఫస్ట్ బాలే పొలాడ్ భారీ సిక్సర్ కొట్టాడు కానీ ఆ తర్వాత బౌండరీ పడకుండా చాలా బాగా కంట్రోల్ చేయగలిగాడు పొలాడ్ని. ఇక తర్వాత హర్షల్ పటేల్ కూడా బౌలింగ్ సైడ్ బాగున్నాడు, ముఖ్యంగా డెత్ ఓవర్స్ని హర్షల్ పటేల్ చాలా బాగా డీల్ చేయగలుగుతున్నాడు, అది టీమిండియాకి చాలా బెనిఫిట్ అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్కి ఇంకా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత రవి బిష్నోయ్ నిజంగా రాను అప్గ్రేడ్ అయ్యాడనుకోండి, చాహల్ కన్నా మంచి బౌలర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇతను బౌలింగ్ ఆక్షన్ బౌలింగ్ స్టైల్ కూడా మనం చూసుకోవచ్చు చాలా బాగా వేయగలుగుతున్నాడు, కొంచెం అటు ఇటుగా తిరిగి వస్తున్నాడు కానీ లైన్ లెంత్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. ఇక చివరిగా చాహల్ కూడా బౌలింగ్ పరంగా సెట్ అయ్యాడు. ఇక మొత్తంగా టీమిండియాలో 4 ఫాస్ట్ బౌలర్స్, 2 ఎక్సలెంట్ స్పిన్నర్స్ ఉన్నారు, యావరేజ్గా మన వాళ్ళు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 180+ రన్స్ చేసుకుంటే ఖచ్చితంగా విక్టరీ సాధించే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇప్పుడు వెస్టిండీస్ ప్లేయింగ్ 11 ఎలా ఉందో ఒక్కసారి అనాలసిస్ చూద్దాం. ఇక వెస్టిండీస్ ప్లేయింగ్ 11 కూడా మనం చూసుకుంటే ఓపెనింగ్ పరంగా బ్రాండన్ కింగ్ మరియు కైల్ మైర్స్ ఎక్స్ట్రాడినరీ ప్లేయర్, రాసి పెట్టుకోండి కైల్ మైర్స్ ఎక్స్ట్రాడినరీ ప్లేయర్,
సడన్గా మన ఆడు బాగా అన్నాడు అనుకోండి, మన వాళ్ళకి అర్థమే కాదు ఎంట్రాయిడు ఇలా ఆడుతున్నాడు డిఫరెంట్గానే, చాలా డేంజరస్ ప్లేయర్ అతను. ఇక తర్వాత బ్రెండన్ కింగ్ కూడా హిట్టింగ్ పరంగా ఓకే, బట్ ఏంటంటే కైల్ మేయర్స్ మాత్రం చాలా కీ రోల్ ప్లే చేస్తాడు విక్టరీస్లో. ఇక లాస్ట్ మ్యాచ్లో 31 రన్స్ చేశాడు కానీ అంత పెద్ద సాటిస్ఫైయింగ్ స్కోర్ అయితే కాదు. కైల్ మేయర్స్ హిట్టింగ్ అనేది ఏదో ఒక మ్యాచ్లో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇక తర్వాత నికోలస్ పురాన్ ఈ టీమ్కి వికెట్ కీపర్, అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ మాత్రం కొంచెం సల్లవ్ అన్నట్టున్నారు మన బ్యాటింగ్ చూసి, ఎందుకంటే బ్యాటింగ్ పరంగా 61 రన్స్ అండ్ అందులో కూడా 5 సిక్స్లు కొట్టాడు. సో ఒక టైం వరకు బాగానే స్కోర్ బోర్డు తీసుకురాగలేడు కానీ ఎండ్ స్టేజ్లో కంటిన్యూ చేసింటే బాగుండు, ఫినిషింగ్ చేయలేకపోయాడు. ఇక తర్వాత రోస్టన్ చేజ్ కూడా ఆల్రౌండర్, బ్యాటింగ్ బౌలింగ్ రెండు విధాలుగా బెనిఫిట్. బట్ రోస్టన్ చేజ్ ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే ఇతను ఒక టెస్ట్ ప్లేయర్, వన్ డే ప్లేయర్, అంతే T20 ప్లేయర్ అయితే అంత సెటిల్గా కాదు. ఇక తర్వాత రోమియో పోవెల్ హిట్టింగ్ వైజ్ చాలా మంచి హిట్టర్, ఇతను బ్యాటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక తర్వాత అకేలా హుసేన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అండ్ ఇతను కూడా మంచి బ్యాట్స్మెన్, అంటే మీరు లైక్ రీసెంట్గా జరిగిన ఆస్ట్రేలియా టూర్లో చూసుకోవచ్చు ఇతని హిట్టింగ్ అనేది. డెత్ ఓవర్స్లో మ్యాచ్ని లాస్ట్ వరకు తీసుకొచ్చి విక్టరీ తీసుకొచ్చాడు. సో డేంజరస్ హిట్టర్ అండ్ డేంజరస్ బౌలర్. ఇక తర్వాత పొలాడ్ ఈ టీమ్కి కెప్టెన్సీ వైజ్ అయితే ఓకే, బాగానే లీడ్ చేశాడని చెప్పుకోవచ్చు. బట్ మెయిన్ ఏంటంటే బ్యాటింగ్లో పొలాడ్ ఫెయిల్ అవుతున్నాడు, ఎందుకంటే ఒక్క సిక్స్ కొట్టినాడు ఏం లేదు మ్యాటర్. స్టార్టింగ్లో కూడా వచ్చి ఎక్కువ డాట్ బాల్స్ ఆడాడు, నికోలస్ పురానికి స్ట్రైక్ రొటేషన్ ఎక్కువగా ఇచ్చుకున్నాడు. ఇక తర్వాత ఓడియన్ స్మిత్ నిజంగా రోహిత్ శర్మ మాత్రం ఓడియన్ స్మిత్కి ఇచ్చి పడేశాడు. ఓకే ఓవర్లో 22 రన్స్ కొట్టేసి కొంచెం ఓడియన్ స్మిత్ని భయపెట్టాడు అని అనుకోవచ్చు, బట్ బ్యాటింగ్ సైడ్ బౌలింగ్ సైడ్ ఒక మంచి ఆల్రౌండర్ అని చెప్పుకోవాలి. ఇక తర్వాత రోమియో షెబర్డ్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, బౌలింగ్ పరంగా ఓకే అండ్ ఇతని హిట్టింగ్ కూడా బాగానే చేస్తాడు. ఇక తర్వాత ఫ్యాబియన్ అలెన్ డేంజరస్ ప్లేయర్, ఫ్యాబియన్ అలెన్ అకేలా హుసేన్ వీళ్ళిద్దరు స్పిన్నర్స్ బట్ డేంజరస్ హిట్టర్స్ వీళ్ళిద్దరు. ఇక చివరిగా కోట్రెల్ మాత్రం లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, జస్ట్ బౌలింగ్ పరంగానే. సో మొత్తంగా వెస్టిండీస్ టీమ్ లో 3 ఫాస్ట్ బౌలర్స్, 3 స్పిన్నర్స్ ఉన్నారు. సో సెకండ్ T20 కోల్కతాలో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ రెండు టీమ్స్ కనుక డీ కొడితే నా అనాలిసిస్ ప్రకారం ఇండియానే గెలుస్తాం అని అనుకుంటున్నాను, అండ్ మీరు కూడా ఏ టీం గెలుస్తాం అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ టాస్ ప్రిడిక్షన్స్ కోసం కానీ మ్యాచ్ అప్డేట్స్ పరంగా మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మా ఆధార్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను పేస్ చేస్తాను. మీరు ఎవరైనా ఆధార్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈజీగా లింక్ ద్వారా జాయిన్ అయిపోండి, అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను మెన్షన్ చేస్తాను. సో మ్యాచ్ అప్డేట్స్ పరంగా మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. అండ్ మరీ ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ న్యూస్ కోసం కానీ ప్రిడిక్షన్స్ కోసం కానీ మా ఆధార్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. We'll be right back.